హలో బిత్తిరి తప్పి గారు అండి, మాట్లాడేది రవి ముద్రాజ్. హలో రవి ముద్రాజ్ గారు, నా పేరు కేశవ రెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేనా. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో హలో బిత్తిరి తప్పి గారు, హలో బిత్తిరి తప్పి గారా మాట్లాడేది? అవునండి, నేనేం బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా భగవద్గీత, బిల్లు బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. మీరు చాలా చేసి ఉంటారండి మీరు, అంటే హిందువులని కించపరచని కానీ ఇవన్నీ చేస్తారా? మీరు భగవద్గీతను మీరు వేరే ప్లాన్లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాను మేము, ఇన్ని చేసారు మీరు, ఎన్నో ఇష్యూలు, అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరచు చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్, నువ్వు పార్టీ అనకు ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోపా మీద. నేనే కంప్లైంట్ ఇచ్చినాం, నేనే కంప్లైంట్ ఇస్తున్నాను. నీ మీద యాక్టర్ ఉంటుంది, నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుకున్నావు ఏమో. నీకు లీగల్ ఎప్పుడు చెప్పాను చెప్తాం నువ్వు అనుకుంటున్నావు, అర్థమైందా? హిందూ అంటే దొరుకుతుంది సమాన వివరం చెప్తున్నావు. హిందూ ఆర్గనైజేషన్, నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు నువ్వు, అర్థమైందా? మరి నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు ఎవరు నన్ను అడుగుతున్నావు? ఏమంటే నీకు చెప్పించేయాలా అంటున్నా? నాకు చెప్పించాలని కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటున్నా. నీకు చెప్పించేయాలన్నా అని ఏదో నువ్వు ఇతర మాటలు మాట్లాడు. భగవద్గీతను కించపరుస్తావా నువ్వు? భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు? నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా, పది నువ్వు ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ అండి. ఎంతో కదా ఏజ్ నాదా? 45 ఏళ్ళు. నేను 46. 46 నాకు సంవత్సరం, నువ్వు పెద్దనే అంతే. కానీ హిందువులను, ఒక నిమిషం, హిందువులను గౌరవించే విధంగా ఉంటు నువ్వేం చెప్పుకో, నువ్వు అన్ని మర్తానా బాగా ఒకటి గుర్తు పెట్టు. ఒక నిమిషం సత్య గారు, ఒక నిమిషం చెప్తున్నా. మరి నా పేరు అదే రాదా? ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదుగా? ఏది? అవును నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. 1000 మంది ఎవరు ఎవరికి నచ్చింది 1000 మంది? అయితే నువ్వు హిందూ సమాజాన్ని కింద మార్చుకుంటూ భగవద్గీత మీద పెడతావాను? సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు, నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది, బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగ్లు అవసరం లేదు, అర్థమేదా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరూ అంటూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలుగు మాట్లాడచ్చు, అర్థమైందా? ఏంటి కేశవ రెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్, రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులు ఇట్లా కించపడతావు, అర్థమైందా? హిందూ ధర్మం కోసం పాటు పడతా. నువ్వు ఏం పాటు పడతావో ఏం చేస్తావో వీడియో నుంచి తెలిసిపోతుంది. నేను చెప్పేది వినో, నువ్వు చెప్పేది నేనేది వీడియో పెట్టాను. ఎందుకు ఎందుకు చెప్తారు? నేను ఇప్పుడు నన్ను కించపరచుకుంటాను, ఇస్తాను చెప్తాను. ఇంకా ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా? నేను ప్రచారం చేశాను, నేను ప్రచారం చేశాను, నీకెందుకు చెప్తాను? ఎందుకు కించపరచుకుంటావు నీకు చెప్తారు? నీకు నీకు ఎందుకు కించపరచుకుంటే ఇక్కడ నీకు చాలు తప్పాలా? నువ్వు ఇచ్చేది ఇంకా నేను సుఖమైన పని అని చెప్పి నీకు చాలు తప్పాలి. చెప్పినట్టు రాసినది ఏంటి నువ్వు పని? నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం గుణ హిందువులు ఉన్నావు కదా, నువ్వు ఒక శ్లోకం పాడితే పాడతా. నీకు అవసరం మాకు లేదు, ఓటుడా కించపరచుకుంటాను, మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదు, అర్థమైందా? నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పు, నువ్వు అర్థమైందా? నేను హిందువు, నువ్వు నేను శ్లోకాలు పాడతా, నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడినా ముందలా? నువ్వు హిందూ కించపాన్ని పాడాల్సిన అవసరం లేదు మాకు, అర్థమైందా? నీ ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలని అట్లా చెప్తాం, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రైట్స్ ఎదుర్కోగలరు రైటా? పనివే లేవు హిందూ సమాజము. నువ్వు 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 కూడా పనివే లేవు, నువ్వు పెద్ద హిందూ అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు, నువ్వు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లా, అర్థమైందా? కట్టిస్తావా ఇప్పుడు? పరామర్శిస్తాం, సరే పరాపరి ప్రశ్నిస్తాం, అర్థమైందా? బరాబరి ఎదుర్కో, ఎదుర్కోవాలన్నా ఎదుర్కో, 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 రైట్ ఎదుర్కో.
హలో బిత్తిరి సత్యారా అండి, మాట్లాడేది రవి ముద్రాజ్. హలో ముద్రాజ్ గారు, నా పేరు కేశవ రెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేనా. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో 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 బిత్తిరి సత్య గారు, హలో బిత్తిరి సత్య గారా మాట్లాడేది? అవునండి, నేనేం బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా భగవద్గీత అని పెట్టారు కాండి మీరు. మీరు చాలా చేసి ఉంటారండి మీరు, అంటే హిందువులనే కించపరచని కానీ ఇవన్నీ చేస్తారా మీరు భగవద్గీత? మీరు వేరే ప్లాన్లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాను మేము, ఇన్ని చేసారు మీరు, ఎన్నో ఇష్యూలు, అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీత చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడ వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్, నువ్వు పార్టీ అనకు ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు. అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చా మీద? నేనే కంప్లైంట్ ఇచ్చినాం, నేను విన్నే కంప్లైంట్ ఇస్తున్నాను. నీ మీద యాక్టర్ ఉంటుంది, నువ్వు ఇచ్చుకోవాలి పెద్ద మాట్లాడుకున్నావేమో. నీకు లీగల్ ఎక్కడ చెప్పాను చెప్తాం నువ్వు అనుకుంటున్నావు. అర్థమైందా? హిందూ అంటే దొరికింది సమాన అభివృద్ధి అని చెప్పినా. హిందూ ఆర్గనైజేషన్, నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, బాగా గీతను కించపరుస్తున్నావు నువ్వు. అర్థమైందా? నువ్వు చెప్పించే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అంటున్నా నీకు చెప్పించేవన్నా అని ఏదో నువ్వు ఇతర వాడని మాట్లాడుతున్నావు. కించపరుస్తావా నువ్వు భగవద్గీతను? పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు నువ్వు? నాకు చెప్పు, నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా పది, నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ అండి. ఎంత తెలిసింది? నాదా 45 ఏళ్ళు. నేను 46. 46 నాకు సంవత్సరం, నువ్వు పెద్దనే అంతే. కానీ హిందువులను, నేను ఒక నిమిషం, హిందువులను గౌరవించే విధంగా ఉంటు. నువ్వు ఏం చేసుకో, నువ్వు అన్ని మర్తానా బాగా ఒకటి గుర్తుపెట్టు. ఒక నిమిషం సత్యారు, ఒక నిమిషం చెప్తున్నా. నా పేరు అదే రా. ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతే లేదుగా? ఏది? అవును నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. 1000 మందికి ఎవరు ఎవరికి నచ్చింది 1000 మంది? అయితే నువ్వు హిందూ సమాజాన్ని కింద మార్చుకుంటూ భగవద్గీత మీద పెడతావా? సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు, నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది, బరాబర్ హిందూ సమాజం తోటే నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు చేయకు, నువ్వు బ్లాక్లు పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు. అర్థమేదా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరు అంటూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడేది మాట్లాడచ్చు. అర్థమైందా? ఏంటి కేశవ రెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్, రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకి కించపడతావు. అర్థమైందా? హిందూ ధర్మం కోసం పాటు పడతా. నువ్వు ఏం పాటు పడతావో, ఏం చేస్తావో వీడియో నుంచి తెలిసిపోతుంది. నేను చెప్పేది వినో. నువ్వు చెప్పేది నేనేది వీడియో పెట్టాను. ఎందుకు ఎందుకు చెప్తారు? నేను ఇప్పుడు కిచ్చపరచుకుంటాను, ఇస్తాను చెప్తాను. ఇంకా ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేశాను, నేను ప్రచారం చేశాను, ఎందుకు కిచ్చపరచుకుంటావు నీకు చెప్తారు. ఏంటి నీకు నీకు హిందువులకు కించపరుస్తుంటే ఇక నీకు చాలు తప్పాలా? నువ్వు ఇచ్చేది ఇంకా నేను ఒక సుఖమైన పని అని చెప్పి నీకు చాలు తప్పాలి. రాసినది ఏంటి నువ్వు పని? నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం ఉన్న హిందువులు ఉన్నావు కదా, నువ్వు ఒక శ్లోకం పాడితే పాడతా. నీకు అవసరం మాకు లేదు, ఏదో కించపరచుకుంటా, నువ్వు మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు అర్థమైందా? నేను హిందువు, నువ్వు నేను శ్లోకాలు వాడతా, నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడినా ముందలా. నువ్వు హిందూ పాడి పాడాల్సిన అవసరం లేదు మాకు. అర్థమైందా? నీ ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలని అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రైట్ ఎదుర్కోగలరు రైటా? పనివే లేవు హిందూ సమాజము. నువ్వు 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 కూడా పనివే లేవు. నువ్వు పెద్ద హిందువు అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు, నువ్వు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లా. అర్థమైందా? కట్టిస్తావా ఇప్పుడు? పరామరిస్తాం, సరే పరాపరి ప్రశ్నిస్తాం. అర్థమైందా? బరాబరి ఎదుర్కోవాలన్నా ఎదుర్కో. ఎదుర్కో ఎదుర్కో.